ఏడాది ఇప్పటికే చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి అయితే ఈ ఏడాది చివరిలో ఫ్యాన్ ఇండియా సినిమాల ఫైట్ ఉండబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇయర్ ఎండింగ్ లో ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అలాగే మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికే మూడు సినిమాల రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా ఉంది కాగా ఈ సినిమా డిసెంబర్ ఆరున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమాతో పాటు యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అలాగే నాగచైతన్య మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా అయిన తండేల్ మూవీ కూడా ఉంది ఇక తండేల్ సినిమా డిసెంబర్ ఇరవై నాలుగున విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరుమల్లు సినిమా సైతం డిసెంబర్ లో విడుదల చేస్తామని అని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు పవన్ ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు సినిమా కోసం కేటాయిస్తే గనక ఖచ్చితంగా సినిమా విడుదలై త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అంటూ చెప్పారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు దీన్ని బట్టి హరిహర వీరుమల్లు ఆల్మోస్ట్ డిసెంబర్ లో రావడం ఖాయంగా కనిపిస్తుంది పుష్ప టూ కి పోటీగా డిసెంబర్ ఆరున ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది అదే సమయంలో రాకపోవచ్చు కానీ ఇటు వద్ద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అదే జరిగితే రెండు పెద్ద సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు ఇది ఇండస్ట్రీకి అంత శ్రేయస్కరం కాదనే మాట వినిపిస్తోంది పొలిటికల్ గా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు తనకు పెద్దగా అలవాటు లేని పొజిషన్ ను నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు అందుకే హరి భారీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కాస్త టైం తీసుకోవాలనుకుంటున్నారు పవన్ పొలిటికల్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెలిత్తిగా ఫీల్ అవుతున్నారు నిన్న వరకు ఎలక్షన్ల తర్వాత పవన్ సినిమాల మీద ఫోకస్ చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు అక్కడి పరిస్థితులు పనులు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాల మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఆన్ సెట్స్ ఉన్న సినిమాలను కూడా ఇంకొద్ది రోజులు హోల్ లోనే ఉంచిపోతున్నారు వన్స్ పొలిటికల్ గా అంత ఓకే అనుకున్న తర్వాత ఒక్కో సినిమాకు డేట్స్ ఇవ్వాలన్నది పవన్ ఆలోచన అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తర్వాత సినిమాను లైన్ లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో హరిహర వీరమల్లు త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ తర్వాత ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైం పట్టనుంది అయితే ఈ కొత్త అప్డేట్ బయటకు రావడంతో పవన్ ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేసారి విడుదలైతే టాలీవుడ్ లో బిగ్ ఫైట్ ఉండడం ఖాయం